అరుసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మీలా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దెంతులూరు వర్షాన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్ నగరంలో క్యాబులు జనాన్ని వాయిన్ చేస్తున్నాయి పెంచిన రేట్లతో కరెంట్ షాక్ కొట్టించేస్తున్నాయి రెగ్యులర్ గా వచ్చే ధరలతో పోలిస్తే రెండింతలు మూడింతలు పెంచి వాన వాతావరణాన్ని చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల మీద వానదేవుడు సీరియస్గా దృష్టి పెట్టాడు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఆకాశానికి చిల్లు పెట్టాడు సొంత కార్లో ఉన్నవాళ్ళు వాన చుక్క పడకుండా ప్రయాణాలు చేస్తుంటాయి బైకుల మీద ఆఫీసులకు ఇతర పనులకు వెళ్లే వాళ్ళు తడిసి ముద్దై ఇంటికొస్తున్నారు తడవకుండా ప్రయాణాలు చేసే ఉద్దేశంతో క్యాబ్లను కాంటాక్ట్ అయితే రెగ్యులర్గా వేసే బిల్లు కంటే రెండింతలు ఛార్జ్ చేస్తూ కామన్ మ్యాన్ కంట్లో కన్నీటి వాన కురిపిస్తున్నారు రెగ్యులర్గా రెండు వందల బాడుగా వచ్చే రూట్లో రెయిన్ అట్మాస్ఫియర్ ఆసరాగా చేసుకుని ఆ బాడుగ నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా పెరిగింది కోర్స్ వర్షంలో కాస్తంత ప్రయాణం స్లోగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి రెండొందలకు మరో యాభయో వందో కలిస్తే పెద్దగా బాధ ఉండదు కానీ రెగ్యులర్ బాడుక్కి రెండింతలు మూడింతలు బాధితే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు డిస్కషన్ అవుతోంది ఈ ధరల బాధడుకు తోడు జనాలతో క్యాబ్ నిర్వాహకులు ఓ ఆట ఆడుకుంటున్నారు క్యాబ్ బుక్ అయిన తర్వాత కస్టమర్లను కొందరు గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు చివరి నిమిషంలో పికప్ పాయింట్కు రాలేమంటూ రైడ్ క్యాన్సిల్ చేసుకోవాలంటూ చావు కబురు చల్లగా చెప్పేస్తున్నారు ఈ మొత్తం గందరగోళాన్ని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకున్నారు ఇదేం అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు క్యాబ్ల వాళ్ళు మాత్రం వర్షాలు పడినప్పుడు మామూలుగా కంటే రెట్టింపు ట్రాఫిక్ జామ్ అవుతుందని రోడ్లన్నీ ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోతున్నాయని చెప్తున్నారు ఫలితంగా పెట్రోల్ డీజిల్ ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతూ ఉండడంతో గిట్టుబాటు వీరి వాదనలో కొంత నిజముందని కానీ సాకు దొరికిందని కస్టమర్ ని కష్టపెట్టినా ఏ వ్యవస్థ మనకడ పరిపూర్ణం చేసుకోలేదు అన్న బిజినెస్ అనలిస్ట్ల అనుభవాల సారాన్ని కూడా క్యాబ్ నిర్వాహక సంస్థలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం எந்தைனா உன்னதன்னதி காதன் நிஜம்